హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోకుల సంజయ్. ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ చాలా రోజులుగా బాగా నలుపైపోయిన టాయిలెట్ని అలాగనే షింక్ని కూడా ఏ విధంగా కొత్త వాటిలాగా వెలిసిపోయే విధంగా ఈజీగా కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చో ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూస్తున్నారు కదా, ముందుగా అయితే అగ్ని క్లీనింగ్ లిక్విడ్ అయితే తీసుకున్నారు. సో ఇది ఒక రకమైన యాసిడ్ అండి. సో ఇది పెద్దగా ఘాట్ అనేది అసలు ఉండదన్నమాట. సో దీన్ని అయితే తీసుకొని ఇది కేవలం 12 రూపీస్ మాత్రమే. ఈ బాటిల్ కూడా మనం మొత్తం యూజ్ చేయాల్సిన పర్లేదు, కొద్దిగా అయితే తీసుకొని వాష్రూమ్ మొత్తం కూడా ఇలా రుద్దుతూ ఒక 20 నిమిషాలు అయితే మొత్తం కూడా, అంటే వాల్కి అలాగే కింద ఫ్లోర్కి అలాగే టాయిలెట్కు కూడా అలాగే షింక్కు కూడా మొత్తం కూడా ఇలా ఒక 10 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు కూడా అలా రుద్దుతూ వదిలేశారనమాట అంకుల్ అయితే. ఇంకా వీడియోలో చూస్తున్నారు కదా, షింక్నైతే స్టీల్ నార్తో బాగా క్లీన్ చేశారు మొత్తం కూడా, అంటే మూలల్లో కూడా వదలకుండా స్టీల్ నార్తో అయితే ఈ విధంగా రుద్దుతూ క్లీన్ చేశారు. ఇంకా వాల్కి మొత్తం కూడా శాండ్ పేపర్ అయితే వస్తుంది కదండి, సో ఆ శాండ్ పేపర్ని అయితే తీసుకొని వాల్ మొత్తం కూడా ఎడ్జస్ట్లో సహా మొత్తం కూడా ఈ విధంగా రుద్దుతూ క్లీన్ చేశారన్నమాట. సో ఆ తర్వాత ఎటువంటి లిక్విడ్ అయితే యూజ్ చేయలేదు. సో ఆల్రెడీ అగ్ని యాసిడ్ అయితే వేశారు కదా, సో ఆ లిక్విడ్ అయితే ఆల్రెడీ వేశారు కాబట్టి ఇంకా శాండ్ పేపర్ మొత్తం కూడా ఈ విధంగా రుద్దుతూ క్లీన్ చేశారు. ఇంకా టాయిలెట్ విషయానికి వస్తే కనుక ఫస్ట్ దాంతో, అంటే అగ్ని లిక్విడ్ యాసిడ్ అయితే ఉంది కదా, సో దాంతో అయితే క్లీన్ చేశారు. ఆ తర్వాత అంటే బ్రష్తో ఊరపెట్టేసి ఆ తర్వాత మొత్తం కూడా హార్పిక్ అయితే వస్తుంది కదండి, సో హార్పిక్ని టాయిలెట్ మొత్తం కూడా వేసేసి ఈ విధంగా శాండ్ పేపర్తోనే క్లీన్ చేశారు. ఎందుకంటే బాగా చాలా రోజుల నుండి కూడా నలుపు అయిపోయిన టాయిలెట్ కాబట్టి దీనికి ఏమాత్రం బ్రష్తో అయితే పోలేదన్నమాట. సో అందుకని ఇంకా టాయిలెట్కి మొత్తం కూడా శాండ్ పేపర్ని యూజ్ చేసుకుంటూ అంకుల్ అయితే చాలా నీట్గా క్లీన్ చేసేసారండి. ఇంకా అంకుల్కి అయితే నేను గ్లవ్ కూడా ఇచ్చాను, కానీ అంకుల్కి ఆ గ్లవ్ అలవాటు లేదంట, అవి జారిపోతూ ఉంటాయి, నేను వాటిని వేసుకొని క్లీన్ చేయలేనమ్మా, నాకు ఇలానే కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పారు. సో ప్రొఫెషన్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారో కదా. చాలా అసలు నేనైతే ఇంకా టాయిలెట్ మార్చేసేయాలి అని అనుకున్నాను. సో అంకుల్ అయితే చాలా నీట్గా చాలా ఓపిక్గా ఆల్మోస్ట్ 2 అవర్స్ వరకు కూడా ఈ వాష్రూమ్ని క్లీన్ చేశారు. సో మేమైతే అసలు హోప్స్ కూడా వదిలేసామన్నమాట, అంకుల్ ఎంతవరకు క్లీన్ చేస్తారో చూద్దాము అనుకొని వెయిట్ చేశాము. కానీ టోటలీ చేంజ్ అండి. సో మనం కొత్తగా వేసుకుంటే ఎలా ఉంటాయో అంత నీట్గా పర్ఫెక్ట్గా చేసేసారన్నమాట. సో కేవలం అంటే మనకి అగ్ని క్లీనింగ్ యాసిడ్ అండ్ హార్పిక్ లిక్విడ్ అయితే వస్తుంది కదా, సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేశారు. ఆల్మోస్ట్ మొత్తం శాండ్ పేపర్తోనే క్లీన్ చేశారు. సో చూస్తున్నారు కదా, వాల్లో అంటే ఎడ్జెస్లో ఇంకా మూలల్లో కూడా కొద్ది రోజులుగా గార కట్టపోయిందనమాట, అలా ఉండిపోయింది. సో ఇలాంటి ప్లేసెస్ని కూడా మొత్తం కూడా శాండ్ పేపర్ యూజ్ చేసి క్లీన్ చేసి చాలా బ్రైట్నెస్తో అంకుల్ అయితే తీసుకొచ్చారనమాట కొత్త లుక్తో అయితే. Thank you.
ఇంకా ట్యాప్స్ కూడా బాగా కలర్ చేంజ్ అయిపోయాయి. అంటే గార్ కట్టుకుపోయి అసలు పాత వాటిలో ఒక రకమైన కలర్తో అయితే షేడ్ అయిపోయినాయన్నమాట. సో ఈ ట్యాప్స్ కూడా ఎలాంటి లిక్విడ్స్ కూడా యూజ్ చేయలేదండి, కేవలం వాటర్తోనే ఫస్ట్ యూజ్ చేశారు కదా, సో అలాంటి లిక్విడ్స్ కూడా యూజ్ చేయలేదు, కేవలం వాటర్తోనే శాండ్ పేపర్ యూజ్ చేసుకుంటూ క్లీన్ చేశారనమాట అంకుల్ అయితే. అవి కూడా కొత్త వాటిలాగా వచ్చేసాయండి, సో చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. సో మనం వాష్ చేసేదాన్ని బట్టి మనం ఎలాంటి లిక్విడ్స్ యూజ్ చేయకపోయినా కూడా సరే అవి కొత్త వాటిలా మెరిసిపోతాయి అనేది అర్థమైందనమాట. సో చూస్తున్నారు కదా అవుటర్ లుక్ అంతా అయిపోయి ఫినిష్ అయిపోయిన తర్వాత మీకే అర్థమవుతుంది. మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాత అంటే బాగా రుద్దిన తర్వాత ఈ విధంగా వాటర్తో అయితే క్లీన్ చేసేసారు. ఇంకా వాటర్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మొత్తం కూడా డ్రై క్లాత్తో మనం అలానే వదిలేసామంటే ఆ ట్యాప్స్ పైన కానీ వాల్స్ పైన కానీ టాయిలెట్ పైన కానీ మళ్ళీ ఆ వాటర్ మరకలు అలానే ఉండిపోతాయని ఈ విధంగా డ్రై క్లాత్తో మొత్తం కూడా క్లీన్ చేసేసారండి. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అవుటర్ లుక్ అయితే చాలా బాగా అనిపించింది అన్నమాట. సో మీరే చూస్తారు కదా. సో చూస్తున్నారు కదండి కింద టైల్స్ అలాగే వాల్స్ అలాగే షింగు ట్యాప్ టాయిలెట్ మొత్తం కూడా కొత్త లుక్తో మెరిసిపోతూ ఉందన్నమాట. సో చూసారు కదా. సో మనం ఎలాంటి లిక్విడ్స్ యూజ్ చేస్తున్నామని కాదండి, మనం ఎంత హార్డ్ వర్క్తో క్లీన్ చేస్తున్నాం అనేదే ఇంపార్టెంట్ అన్నమాట. అంతేకాకుండా మీరు చూసారు కదా అగ్ని క్లీనింగ్ యాసిడ్ అయితే ఉంది కదా, సో ఈ లిక్విడ్తో క్లీన్ చేస్తే కూడా ఎలాంటి మొండి మరకలైనా సరే క్లీన్ అయిపోతాయి. అంతేకాకుండా దీన్ని మనం వాష్రూమ్లో యూజ్ చేసేటప్పుడు కొద్దిగా ఒకవేళ మీకు ఘాట్ అనిపిస్తే కనుక మీరు మాస్క్ కూడా వేసుకొని క్లీన్ చేసుకోవచ్చండి. సో అంత ఘాట్ అయితే ఉండదు, ఆల్మోస్ట్ అలా ఒక్కొక్కరికి సెట్ కాదు కదా, సో అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. చాలా రోజులుగా వాష్రూమ్లో ఉన్న బకెటలు జగ్గు ఇలాంటివి కూడా మనకు ఒక్కొక్కసారి కలర్ చేంజ్ అయిపోయి పడేస్తూ ఉంటాం కదా, సో అలాంటి వాటిని మనం పడేయకుండా ఈ లిక్విడ్ యూజ్ చేసి కొత్త లుక్ అయితే తీసుకురావచ్చండి. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటూ ఇందులో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అనుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.